హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 6th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి థర్స్డే ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో పర్సంటేజ్ వైజ్ ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఈ వారం న్యూ కెప్టెన్ అంటే 6th వీక్ హౌస్ కి కెప్టెన్ అయింది అషు. సో అషు ఈ వీక్ గానీ సేవ్ అయితే నెక్స్ట్ వీక్ అయితే నామినేషన్స్ లో ఉండదు. ఇక ఓటింగ్ పోల్స్ అన్ని యావరేజ్ తీసిన తర్వాత పర్సంటేజ్ వైజ్ చూస్తే బిందు 39% ఓటింగ్ తో టాప్ 1 ప్లేస్ లో ఉంది. బిందు అయితే ప్రతి వీక్ కూడా మంచి ఓటింగ్ తో టాప్ ప్లేస్ లోనే కొనసాగుతూ ఉంది. సెకండ్ ప్లేస్ లో శివ 15% ఓటింగ్ తో ఉన్నాడు. శివకి కూడా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు సేమ్ ఓటింగ్ కొనసాగుతూ వస్తూ ఉంది. ఇక ఓటింగ్ పెరగడం లేదు, అటు తగ్గడం లేదు. నెక్స్ట్ హమీద 7.5% ఓటింగ్ తో థర్డ్ ప్లేస్ లో ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్ లో అయితే మిత్రా శర్మ 6.8% ఓటింగ్ తో ఉంది. లాస్ట్ డే వచ్చేసరికి మిత్రా శర్మకి ఓటింగ్ అయితే అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. సో ఇప్పుడైతే ఫోర్త్ ప్లేస్ లో ఉంది. ఇక అశు అయితే 6.5% ఓటింగ్ తో ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది. ఇక నెక్స్ట్ 6th ప్లేస్ లో అజయ్ 6.3% ఓటింగ్ తో ఉన్నాడు. ఇక ఈ ముగ్గురికి అంటే మిత్ర, అషు, అజయ్ ఈ ముగ్గురికి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో ఒక్కొక్క సైట్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ లో కొనసాగుతూ ఉన్నారు. నెక్స్ట్ 7th ప్లేస్ లో మహేష్ విట్ట 5.5% ఓటింగ్ తో ఉన్నాడు. ఇక నెక్స్ట్ అయితే 8th ప్లేస్ లో నటరాజ్ మాస్టర్ 5.3% ఓటింగ్ తో ఉన్నారు. మహేష్ విట్ట, నటరాజ్ మాస్టర్ వీరిద్దరు ఓటింగ్ లో కూడా పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో ఒక్కొక్క సైట్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వీరిద్దరు కూడా మోస్ట్లీ డేంజర్ జోన్ లో ఉన్నట్టే. నెక్స్ట్ 9th ప్లేస్ లో శ్రవంతి 4.6% ఓటింగ్ తో ఉన్నప్పటికీ కూడా తనైతే మహేష్ విట్ట, నటరాజ్ మాస్టర్ ఓటింగ్ కి కొంచెం దగ్గరగానే కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ మొమైత్ ఖాన్ 3.5% ఓటింగ్ తో లీస్ట్ ఓటింగ్ తో ఉంది. సో వీరిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. సో ఈ వీక్ అయితే మోస్ట్లీ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఎందుకంటే హౌస్ లో కంటెస్టెంట్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి, వీక్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా డబుల్ ఎలిమినేషన్ జరగాలి. సో రేపటికైతే అప్డేట్ వస్తుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.